మేడపుట్టి మండలం దేనబందుపురం కుడ్డబా రెవెన్యూ డివిజన్ పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉద్యానవన పంటలు పండిస్తున్న అసెన్ భూమిని కొసమాల గ్రామానికి చెందిన సర్పంచ్ రవికుమార్ ఆక్రమించుకున్నారని గిరిజన రైతు రామారావు ఆరోపించారు. గత ఐటీడీఏ పీవో శివశంకర్ ఆధ్వర్యంలో ఉద్యానవన పంటల అభివృద్ధికి సోలార్ ఏర్పాటు చేసి ఉద్యానవన పంటల మీద ప్రకృతి వ్యవసాయం మీద గిరిజనులకు ఈ ప్రాంతంలో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తామని గిరిజన రైతు అయిన రామారావుకి హామీ ఇచ్చారు. ఆ తర్వాత పీవో బదిలీ కావడంతో అదే నెరవేరలేదు. అయితే ప్రస్తుతం ఆ భూమిని చదును చేసి ఉద్యానవన పంటలు పండించడానికి ఏర్పాటు చేస్తున్న సమయంలో తనపై దౌర్జన్యం చేసి ఆ భూమి తన్నదంటూ సర్పంచ్ రవికుమార్ బెదిరింపులకు పాల్పడి ఆ భూమిని ఆక్రమించుకున్నారని ఈ విషయంపై ఆ గిరిజన రైతు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అయ్యా అందరికీ నమస్కారము. నేను దేనుబందుపురం పంచాయతీ గిరిజనుడును, దేనుబందుపురం గ్రామానికి చెందినవాడును. ఈ ల్యాండ్ కూడా ఇక్కడ ఇది మా దేనుబందుపురం పంచాయతీకి సంబంధించి కొట్టబా రెవెన్యూలో ఉన్నది. ఇది ఒక అర్జునులకు ఇచ్చిన డి పట్ట ల్యాండ్ సీలింగు. ఈ ల్యాండ్ మొత్తమని నేను ఇక్కడికి వచ్చి సుమారుగా 5-6 సంవత్సరాలుగా ఐటీడీ పీఓ గారు వచ్చిన ఆధ్వర్యంలోట నాకు ఇదంతా ఈ ల్యాండ్ కూడా నాకు అప్పగించి నర్సరీ చేయడం అయింది. ఇక్కడికి నర్సరీ కూడా చేస్తున్నాను లేదనేసి పీఓ గారు శివశంకర్ పీఓ గారు కూడా వచ్చి విజిట్ చేశారు. విజిట్ చేసిన తర్వాత చూశారు బాగానే ఉంది మంచిగా చెయ్యి అనేసి కూడా నాకు కొంత కోఆపరేట్ చేశారు. చేసినందుకు మళ్ళీ ఇప్పుడు ఏంటనుకుంటే 2021 డిసెంబర్లో నేను ఇదంతా ఆర్గానిక్ పంటలు పండిస్తుంటే ఆ టైంలో నేను ఇది గుడ్డ అంతా మన లెవెల్ చేసి నేను విత్తనాలు వేసుంటే కొసమాల గ్రామ సర్పంచ్ అయిన ఉర్లన్ రవి గారు మేము ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి మేము భూమి సాగు చేస్తుంటే ఇది నా భూమి అనేసి కజ చేయడానికి నాకు కొట్టడానికి వస్తున్నాడు కాబట్టి నాకు ప్రాణ భయంగా ఉంది. మీరు అందరూ కూడా నాకు రక్షించాలనేసి నేను కోరుకుంటున్నాను.